శైలజ్ గారు శైలజ్ గారు ఏ బర్త్డే అంత మాత్రాన తాగి తందనాలు ఆడాలా సర్ ఇంద్ర తన తప్పేం లేదు మీ రావణమ్మ మీరు కూడా చదువుకున్నారు కదా మీకు ఆ మాత్రం బుద్ధి లేదా బలరా నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు పేషెన్స్ మన బలరామ్ కైతే ఈ అమ్మాయి చాలా చాలా బాగుంటుంది చిన్నక్క మనకి బాగుంటే కుదరదు కదా ముందు వాడికి నచ్చాలి కదా నచ్చకపోవడానికి ఏముంది చిన్నక్క అమ్మాయి కుందన బొమ్మలా ఉంటేను కాకపోతే తనకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో సడన్ గా పెళ్ళంటే ఏమంటాడని ఆలోచిస్తున్నా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాడు కనక దేవుడి దయవల్ల కృష్ణ మీనాక్షులు కలిసిపోయి సంతోషంగా ఉంటున్నారు వీడికి కూడా పెళ్లి చేసిస్తే కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు కదా నిజమే చిన్నక్క ఇన్నాళ్ళు కుటుంబానికి అయిన వాళ్ళకి దూరం అయ్యి అసలు సంతోషమే లేకుండా చేసుకున్నాడు తర్వాత తనంతట తానే తప్పు తెలుసుకుని అందరితో కలిసిపోయాడు మనకంటే ఎక్కువ చొరవ చూపి కృష్ణ మీనాక్షిల్ని కలిపి మళ్ళీ మన కుటుంబంలోకి సంతోషాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు కూడా తన జీవితం గురించి పట్టించుకోకుండా మన బాగోగులు చూసుకుంటున్నాడు మనకింత చేస్తున్న బలరామ్కి మనమే పెళ్లి చేసి తన జీవితాన్ని ఒక దారిలోకి తీసుకురావాలక్క వాణ్ణతో అంత ఫ్రీగా మూవ్ అవ్వడు గాని నువ్వు వెళ్ళి వాడికి ఫోటో చూపించి అమ్మాయి బాగుందనుకుంటే ఆ తర్వాత పెళ్లి చూపులు నిశ్చితార్థం పెళ్లి అన్ని సంప్రదాయ ప్రకారంగా జరిపించొచ్చు బలరామ్ పెళ్ళని ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది చిన్నక్క కానీ నేను మాట్లాడడం కంటే నువ్వే వెళ్ళి తనతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది నీ మాట అయితే కాదండు ఖచ్చితంగా పెళ్లి కొప్పుకుంటాడు లేదు కనక చెప్పాను కదా వాణ్ణ దగ్గర మొహమాట పడతాడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పలేడు నువ్వు వెళ్ళి ఓసారి ఫోటో చూపించి విషయం చెప్పు ఈ వంట పని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు పర్లే చిన్నక్క నేను చేసి వెళ్తానులే అయ్యో నువ్వు వెళ్ళు నన్ను ఏదో ఒక పని చేయి నువ్వు వెళ్ళు సైలజ్ గారు ఐ యామ్ రియల్లీ వెరీ వెరీ సారీ అండి నన్ను క్షమించండి ఏమండి నేను మిమ్మల్ని కొట్టడం తప్పే నాకు తెలుసు దానికి బదులుగా మీరు నన్ను నాలుగు పీకండి వాటికి ఇంకో రెండు తిట్లు యాడ్ చేసుకోండి అంతేకాని ఇలా నాతో మాట్లాడకుండా ఏమీ తినకుండా ఉంటే ఏమండి నాకు చాలా బాధగా ఉంటుందండి ప్లీజ్ అండి తినండి మీరు ఉదయం నుండి ఏం తినలేదని తెలిసిన దగ్గర నుండి ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా కొంచెం తినండి శైలజ గారు ప్లీజ్ అండి మీరు కనిపించలేదనే కంగారులో మీకోసం ఫోన్లు ట్రై చేసి మీకోసం వెతికి వెతికి ఏదో ఆవేశంలో అలా కొట్టాను కానీ మీ మీద నాకు అస్సలు కోపం లేదండి మీ మీదొట్టు నాకు తెలుసు అమ్మాయిలు అలక తీర్చడం అంత ఈజీ కాదని అన్ని రకాలుగా బతిమిలాడాను ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక ఆప్షన్ లేదండి మీరు నా మీద అరకమాని ఫుడ్ తింటానంటేనే నేను ఆగుతాను లేదంటే సరే 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 అలక మానుకొని ఫుడ్ తింటాలి నిజంగా నిజంగా నా మీదొట్టు నీ మీదొట్టు బటన్ వన్ కండిషన్ మీరు తింటానంటే ఒక్క కండిషన్ ఏంటండి 100 కండిషన్లు అయినా ఓకే ఏంటో చెప్పండి నేను తినే ప్రతి ముద్దకి నువ్వు ఒక సారీ చెప్పాలి ఓ సింతేనా అయితే ఉండండి ఫస్ట్ నేను మిమ్మల్ని కొట్టినందుకు సారీ నేను మిమ్మల్ని తిట్టినందుకు ఇంకో సారీ పేషెంట్ ఫ్రెండ్స్ ని కోప్పడినందుకు పెద్ద సారీ
అయ్యా ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉంది బలరామ్ ఇక్కడ నవా నీ కోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను ఎందుకు పిన్ని ఈ ఫోటో చూపించడానికి ఎవరి ఫోటో ఇది నాకెందుకు చూపిస్తున్నావ్ అమ్మాయి బాగుందో లేదో నీకు నచ్చిందో లేదో అని నీ అభిప్రాయం తెలుసుకోవడానికి నాకు నచ్చడం ఏంటి గదేంది బలరామ్ గంత అమ్మాయికం అడుగుతున్నా నీ కోసం పెళ్లి సంబంధం తీసుకొచ్చిండ్రు ఏంటి పిన్ని ఇదంతా ఇప్పుడు నాకు ఈ పెళ్లి గిళ్ళి ఎందుకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావ్ నాన్న అసలే వయసు మీద పడుతోంది పిన్ని నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు బలరామ్ మన దగ్గరికి వచ్చిన సంబంధాన్ని మనం దూరం చేసుకోకూడదు అందులోనూ మనకు బాగా తెలిసిన వాళ్ళు మంచి అమ్మాయి బలరామ్ ముందును ఒకసారి చూసి ఆ తర్వాత నీకు నచ్చింది అంటే అప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు పెళ్లి చూపులా అవును పెళ్లి చూపులే పిన్ని వద్దు పిన్ని ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నువ్వు కూడా మీ అమ్మని అర్థం చేసుకో నన్ను ఈ సంబంధం గురించి నీతో మాట్లాడమని చెప్పి పంపించింది నాతో అయితే ఫ్రీగా మాట్లాడతావని నన్ను పంపించింది ఇప్పుడు నువ్వు కనీసం ఫోటో చూడను అభిప్రాయం చెప్పను అంటే తను బాధపడుతుంది ఆ తర్వాత నీ ఇష్టం శైలజ కాస్త నువ్వైన వాడికి చెప్పమ్మా మేం చెప్తే అర్థం కావడం లేదు గెట్టనే అండి అరే అమ్మాయి మస్తుగుంది బలరామ్ ఒప్పుకోరాదు ఊరుకోండి మీరు కూడా నాకు ఇప్పుడు పెళ్ళే ఇంట్రెస్ట్ లేదంటుంటే మీరు ఒప్పుకోమంటారండి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా అసలు ఇంట్రెస్టే లేదా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఏ ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం ఏ లేదండి జస్ట్ ఇంట్రెస్ట్ లేదు అంతే నువ్వు అట్లంటే ఇట్లా బలరామ్ పాపం మీ అమ్మకి నీ పెళ్లి చేయాలని ఆశగా ఉంటుంది గలు నీ మంచి కోసమే కదా ఈ సంబంధం తీసుకొచ్చింది పోనీ నువ్వు పెళ్లి వద్దని నీకి కారణం ఏదైనా ఉంటే చెప్పు నేను మీ ఇంట్లో మాట్లాడతా నిన్నే బలరామ్ ఏదైనా కారణముందా నేను ఇప్పుడేం చెప్పలేనండి అయితే మళ్ళా ఫోటో చూసి ఇంట్లో వాళ్ళకి నీ అభిప్రాయం చెప్పు ఇటివ్వండి అమ్మ జీవితం ఏంటో మనిషి జీవితం నాకు అస్సలు అర్థం కాదు ఆకలేసినప్పుడు ఎవరి సాయం లేకుండా మనకు మనమే వడ్డించుకొని తినగలం దాహం వేసినప్పుడు మనంతటి మనమే నీళ్లు తాగి దాహం తీర్చుకోవచ్చు కానీ ఒక ముద్దు కావాలంటే వేరే వాళ్ళు సాయం కావాలి హాయిగా హగ్ చేసుకోవాలంటే వేరే వాళ్ళు ఉండాలి ఛా అదే మనకు మనమే ముద్దు పెట్టుకుని మనకు మనమే హగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే ఎంత బాగుంటుంది ఈ బాధలన్నీ ఉండేటివి కాదు ఛా అరే ఇష్టమైన అమ్మాయి అందులోనూ పెళ్లి చేసుకుని ప్రేమించిన అమ్మాయి మనస్ఫూర్తిగా హక్ చేసుకోలేకపోతున్నానే వాళ్ళ మనల్ని అర్థం చేసుకోరు ఛా కనీసం పావురంగాను పిచ్చుగ్గాను పుట్టున్నా బాగుండేది మూడు వచ్చినప్పుడల్లా ముక్కుకు ముక్కుకి రాసుకుంటూ కూర్చోవచ్చు అయినా పావురంగాను పిచ్చుగ్గాను పుట్టాల్సిన కర్మ నాకేంటి నాకు బంగారం లాంటి భార్య ఉంది హక్ చేసుకునే హక్కు ఉంది కానీ డైరెక్ట్గా అడగలేం కదా ఏదో ఒక ప్లాన్ చేసి ఈరోజు మీనాక్షిని హక్ చేసుకోవాలి కానీ ఏం చేయాలి ఎస్ మన హగ్లో న్యాచురల్ ఫీలింగ్ రావాలంటే ఇదే కరెక్ట్ యా ఇప్పుడు నేను బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేస్తాను స్నానం మధ్యలో సడన్గా గుర్తొచ్చినట్లు యాక్టింగ్ చేసి మీనాక్షి టవల్ మర్చిపోయాను తీసుకొస్తావా అంటాను మీనాక్షి టవల్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా వస్తున్నానండి మీనాక్షి టవల్ తీసుకొచ్చి డోర్ కొడుతుంది నేను మెల్లగా డోర్ తీస్తాను ఏవండి ఏవండి మీనాక్షి టవల్ ఇవ్వడానికి చెయ్యి అలా ముందుకు చాపుతుంది అప్పుడు చూసి చూడనట్లుగా టవల్తో పాటు మీనాక్షిని కూడా లాగుతాను ఇంకేముంది మీనాక్షి కూడా నా కౌగిలిలో వాలిపోతుంది
కౌగిలిలో ఎంత హాయ్ ఉంటుంది. ఒక కౌగిలితో బాడీలో ఆక్సిటోసిన్, సెరోటిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. లోన్లీనెస్ దూరమై కోపం కంట్రోల్లో ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఇన్ని లాభాలున్న ఆ హగ్గుని ఎందుకు మిస్ చేసుకోవాలి? ఎందుకు మిస్ చేసుకోవాలి? మన ప్రేమను తెలియచేయడానికి హగ్ ఈజ్ ఎ హానెస్ట్ కమ్యూనికేషన్, యునో. ఐ నో. ఎవండి? ఎస్, ఇప్పుడు చేయి చాపుతుంది నా సామిరంగా. ఇదేంటిది, చేయలేదు, కర్రలా ఉంది. ఏంటండి అలా చూస్తున్నారు? ఏదో డిసప్పాయింట్ అయినట్టున్నారు. మీరు అడిగింది టవలే కదా, అదే ఇచ్చాను. ఇందులో డిసప్పాయింట్మెంట్ ఏముంది? అవును, ఇచ్చావు, బాగా ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి, ఏవైనా ఇమాజినేషన్ లోకి వెళ్ళారా? వెళ్ళకొచ్చేస్తాను, నా లైఫ్ అంతా బాత్రూంలో. ఏంది బలరామ్ ఆలోచిస్తున్నావు? రా లోపలికి వద్దాం. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఈడికి వచ్చిన ఇంకా చెప్పుడేంది, చెప్పులేదు గిప్పలేదు, నువ్వు రా. లేదండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు బలరామ్ ఇబ్బంది? నేను నీ పక్కనే ఉన్నా కదా. నేను రానండి, అర్థం చేసుకోండి. ఎందుకు రావు? అమ్మాయి ఫోటో చూసినావు, ఫోటో నీ దగ్గర దాచుకున్నావు, ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చూపులకు వచ్చినావు. ఇప్పుడు అమ్మాయిని చూడనీకి లోపలికి రానంటే ఎట్లా? మీ అమ్మ పిన్ని ఎంత బాధపడతారు? ఆ అమ్మాయి వల్ల అమ్మ నాన్న ఎంత బాధపడతారు? నువ్వు గీడిదాకా వచ్చి వెనక్కి తిరిగిపోతే మీ అమ్మ మాట పోతుంది కదా. అందులోనూ వాళ్ళు మీకు బాగా కావలసిన వాళ్ళు. రేపెప్పుడైనా ఎదురుపడితే నువ్వు చేసిన పనికి మీ అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది. శైలజ్ గారు, మీరు ఇవన్నీ మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నా మైండ్ ఒకటి ఆలోచిస్తుంటే మీరు ఇంకొకటి చెప్తున్నారు. ఏం ఆలోచిస్తున్నావు? పోనీ, నీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? ఆ ఎవరుండర్లే, ఉంటే నేను చెప్పేవాడివి కదా. బలరామ్ ఇక్కడ నిలబడ్డారేంటి? రండి లోపలికి. వస్తున్నామండి, వస్తున్నా. పద బలరామ్, ఆవిడొచ్చి పిలిచినకపోకపోతే బాగుండదు, పద. రండి కూర్చోండి. ఏమండి ఏమండి? నమస్తే అండి. నమస్తే. నమస్తే. థ్యాంక్స్ బలరామ్, నాకు ఇంతవరకు ఎప్పుడు పెళ్లి చూపులు జరగలే. నేను కూడా ఏ పెళ్లి చూపులకు వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం. నీ వల్ల నాకు పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు కూడా ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ కలుగుతుందండి. బలరామ్, ఈ అమ్మాయి తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. ఒక్కడికే ఇబ్బందిగా ఉంటుందని మా పిన్ని తోడుగా తీసుకెళ్ళమంది. ఓహో, తీసుకోండి తీసుకోండి బలరామ్. వద్దండి, ముందు అబ్బాయి అమ్మాయి ఒకళ్ళకొకళ్ళు నచ్చితే తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఎలాగో జరిగిపోతాయి. ఏంటండి ఏం మాట్లాడరు? అంతేగా, అంతేగా. మా బలరామ్ గురించి మీరు డౌట్ పడాల్సిన పనే లేదండి. ప్రస్తుతానికి పనేం లేక ఖాళీగా ఉంటున్నా పనిచేసేటోళ్ళకి బాగా సహాయపడతాడు. దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? నేను ప్రేమించిన నా శైలజానే నన్ను వేరే పెళ్లి చూపులకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎలా ఈ గండం నుంచి గట్టెక్కిస్తావు దేవుడా? ఏంటి బలరామ్, ఏంటి ఇబ్బంది పడుతున్నట్టున్నావు? అబ్బే, అదేం లేదండి. అది ఇబ్బంది కాదండి, అమ్మాయిని చూడాలని తొందర పడుతున్నాడు. ఓ అయ్యో,
మాటల్లో పడి మర్చిపోయాను. ఉండండి, ఇప్పుడే పిలుస్తాను. ఏమండి, ఈ అబ్బాయితో మాట్లాడుతూ ఉండండి. అంతేగా అంతేగా. గీనేంది, ప్రతిదానికి తలూపుడు అంతేగా అంతేగానుడు. మీరేంటి శైలేష్ గారు నన్ను బుక్ చేస్తున్నారు? నేనేం చేసినా? నేను చెప్పానా మీతో నాకు అమ్మాయిని చూడాలనిపిస్తుందని? అదా, అది మిమ్మల్ని బుక్ చేసుడు కాదండి. అమ్మాయిని పిలవనీకి ఏదో ఒక వంక, లేదంటే లోపల లోపలే గంటలు గంటలు సర్దుతుంటారు. ఇందాక పెళ్లి చూపులు ఎప్పుడు చూడలేదన్నారు? ఇవన్నీ మీకెలా తెలుసు? తెలుగు సినిమాలు చూడట్లేదే? ఏంది, నేను తక్కువే చూసేది. అది చూడండి, మీ హీరోయిన్ వస్తుంది. కొంచెం తలపైకెత్తి చూడండి. మరి అంత సిగ్గైతే ఎట్లా? శైలజ గారు, మీరు సైలెంట్ గా ఉండండి. మా అమ్మాయి గుణగణాలు చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనండి. అంటే అసలేం చెప్పరాయింది? అయ్యో, భలే దానవమ్మా నువ్వు. ఎందుకు చెప్పావు? లాస్ట్ ఇయరే పీజీ కంప్లీట్ చేసింది. జాబ్ ఆఫర్స్ చాలా వచ్చాయి, కాని ఇప్పుడప్పుడే జాబ్ ఎందుకని వాడికేం పంపించలేదు. ఏమండి చెప్పండి. అంతేగా అంతేగా. ఈ కాలం అమ్మాయిల్లాగా ఆ టిక్ టాక్లు, డబ్ స్మాష్లు, ఈ అలవాట్లు ఏమీ లేవండి. మన పని మనం చూసుకున్నావా లేదా అంతే. మా బల్రాం కూడా అంతేనండి. ఈ ఫేస్బుక్ లు, ఇన్స్టాగ్రామ్ లంటూ టైం వేస్ట్ చేసినంటే అస్సలు ఇష్టం ఉండదు కదా బల్రాం. మా అమ్మాయి అయితే గుమ్మం దాటి బయట అడుగు పెడితే దించిన తల ఎత్తదంటే నమ్మండి. ఏ మెడనొప్పి గిట్లుందా? జోక్ చేసిన, మనసులో పెట్టుకోకుండా. అన్ని మీరే మాట్లాడుతున్నారు, అబ్బాయి ఏం మాట్లాడలేదు. మీ సైడ్ కూడా అన్ని మీరే మాట్లాడుతున్నారు, అంకుల్ ఏం మాట్లాడతలేడు. మళ్ళా జోక్ చేసిన, మనసులో పెట్టుకోకుండా. బల్రా, అమ్మాయిని ఏమని అడుగుతావా? నేనే అడగను, నేనే మాట్లాడను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్దాం పదండి. అందరి ముందు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే ఆ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మా అమ్మాయి మొహమాట పడదు. ఏం బల్రా, మాట్లాడతావా? శైలజ గారు, మీకు దండం పెడతాను. ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం పదండి. తన అమ్మాయితో మాట్లాడడానికి సిగ్గుపడుతుండు, తన తరపున నన్ను మాట్లాడమంటుండు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నువ్వు కాసేపు గమ్మనుండు. మీ పేరేంది? అనూష. ఇంటి పని, వంట పని వచ్చా? వచ్చండి. మా బల్రాం నీకు నచ్చిందా? నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా? లేదండి. సర్లే, నువ్వు అడగకపోయినా నేను చెప్తా. మా బల్రాంకి ఎటువంటి చెడలవట్లు లేవండి, అందరిలోనూ మంచిగుంటాడు. తన మనసుకి నచ్చాలే గాని ఎవరినైనా సరే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. రేపు పెళ్ళైన తర్వాత కూడా మిమ్మల్ని అట్లే చూసుకుంటాడు. ఊరి నాయను, ఇంకొద్దిసేపు ఇక్కడే ఉండి, అది ఇది చెప్పి నన్ను పెళ్లి కొప్పిస్తుందేమో. అమ్మో, వాళ్ళ తమ్ముడు క్రిష్ అన్నాడు కదండి, ఆ క్రిష్ వాళ్ళ భార్య మీనాక్షి మొన్నటిదాకాలు విడివిడిగా ఉండే, తనే వాళ్ళిద్దరిని కలిపిండు, గంత మంచోడు. శైలజ గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అంటే కొంచెం అర్జెంట్ పని ఉంది, మేము బయలుదేరుతాం. అదేంటి బాబు సడన్ గా? అంటే అమ్మ వాళ్ళు ఒకసారి చూసి రమ్మన్నారని జస్ట్ క్యాజువల్ గా వచ్చానండి. మరోలా అనుకోకండి. పద శైలజ. మీరు నెగటివ్ గా అనుకోకండి ఆంటీ, ఫోటో చూసినప్పుడే తనకి అనుషం మస్తు నచ్చింది. ఇప్పుడు అందరి ముందు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు. నేను అపర్ణ ఆంటీతో మాట్లాడి మీకు ఫోన్ చేయిస్తా. సరేమ్మా, మంచిది. సరే, వెళ్ళేస్తా. బల్రాం. ఏంటండి మీరు నన్ను ఇరికించాలని చూస్తారండి? ఏంది, నేనే ఇరికించిన బల్రా? నేనేం చేసినా? నేను ఏ విషయం చెప్పకముందే మీరెందుకు అలా మాట్లాడతారు? నేనే మాట్లాడనా?
సరిగ్గా మాట్లాడనే కదా. ఆ అమ్మాయికి ఇంటి పని వంట పని వచ్చని నేనేమైనా అడగమన్నానా? అరే ప్రతి పెళ్లి చూపుల్లో గవి కామన్ క్వశ్చన్స్ ఏ కదా, గందుకే అడిగినా. అసలు ఆ అమ్మాయి పేరు నేను కనుక్కోమన్నానా? ఇప్పుడు ఏమైంది, అనుష వెర్స్ బల్రా మంచిగంది కదా. అబ్బా మీకు దండం పెడతాను శైలజ గారు, మీరు ఇలా ఫిక్స్ అయిపోకండి, పదండి. అరే ఎందుకు బల్రామ్ గట్ల గుస్సా అవుతున్నావు? ఎక్కండి. ఇప్పుడు మనం బయటి తాగొచ్చామని గౌతమికి అగర్వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు. తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, అడుగులు తాడబడకుండా ఆచితూచి నడవాలి, మాటలు తాడబడకుండా మొక్కలు మొక్కలుగా మాట్లాడాలి. అమ్మాయిలకి మాటలు ఎక్కువ, మ్యాటర్ ఇష్యూ తక్కువ. బల్లిని చూసి అరుస్తారు, బొద్దికని చూసి జ్వరం తెచ్చుకుంటారు, అప్పుడప్పుడు వాళ్ళ జడని చూసి వాళ్లే జడుచుకుంటారు. కానీ అందరి ముందు హై హీల్స్ వేసి గర్వంగా తిరుగుతారు. మీనాక్షి ఎప్పుడు అలా కనిపించదే? బయటికి ఎవరు కనిపించరు, అందరూ సర్వమంగళ మేళమే. నాకు ఆఫీస్ టైం అవుతుంది, అక్కడ మీనాక్షి కూడా వెయిట్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ మీనాక్షి. ఎప్పుడు వచ్చింది? నువ్వు సెమినార్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి